hombre, ఎవరెండో సగలు మాకు కావలసిన విషయాలు ప్రియునికి ప్రియురాలకి మధ్య ఉన్న ఆ బంధాన్ని గురించి మీరు ఆనందించే క్షణాలు మేము నేర్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. తరాలుగా మరుగైపోయిన ఈ సంగతి, తరాలుగా దూరమైపోయిన ప్రియురాల్ని మరలా ప్రియునితో జత చేయడానికి మీ మాటల చేత తన యొక్క బాధ్యతను జ్ఞాపకం చేయడానికి మీ ఆత్మ సహాయంతో మేము బోధించడానికి మీరే నడిపిస్తారని ఎదురు చూస్తున్నాము తండ్రి. వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. కావలసిన విలువైన సంగతులు మనసులో బద్ధనం చేసుకొని ఈ దినం నుండి మా జీవితాల్లో మార్పును తెచ్చుకునే కుమారులుగా ఉండడానికి మమ్మల్ని నిలబెడతారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామమని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. దేవుని పిల్లలైన మీ అందరికీ కూర్చోండి. క్రీస్తునామం శుభవందనములు. రెండో రోజు సభలో పరమతండ్రిని పరవశింపజేసే రెండో రోజు సభ కొన్ని ముఖ్యమైన సంగతులు లోతైనవి కావలసినవి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి ప్రజలందరినీ నడిపింపజేసేవి ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరమతండ్రిని పరవశింపజేసే సమయం అనాది కాలం నుండి బైబిల్లో దేవుడు కోరుకున్న ఒక సమయం. అది ఒక మహా వివాహ వేడుక. బాగా వినట్టే, యారిన నేల మీద మనిషి మనుగడ రాకమునుపే, అనగా మానవాళి పుట్టక మునిపే ఒక అతిపెద్ద వివాహాన్ని దేవుడు చేయాలనుకున్నాడు. అది పరలోకంలో నిర్ణయింపబడిన వివాహం. ఆ వివాహానికి ముందు ప్రియురాలు ఎలా ఉండాలి, ప్రియుడు ఎలా ఉండాలి, ప్రియుడి యొక్క ఉద్దేశాలు ఏంటో ముందే ప్రవక్తల ద్వారా తెలియజేసి ప్రియులో ప్రియురాలు యొక్క సుగుణాలు గురించి బైబిల్లో తెలియజేసిన విధానం చూస్తే లవ్ అంటే అదే అనిపిస్తుంది. ఈరోజు ఒక ప్రేమకి వివిధ డెఫినేషన్స్ సమాజంలో మనకు కనబడతాయి. ఏందిరా ఈ మధ్యకాలంలో బొత్తుగా కొనుమరుగైతున్నాం, ఏమైందిరా అని అడిగితే వాడు అంటాడు ప్రేమలో పడ్డాం, పంది బురదలో పడినట్టు, మద్యం తాగినోడు కింద అన్నట్టు. వీడు కూడా అదే కొలమానంలో మాట్లాడతాడు ప్రేమలో పడ్డానని. ప్రేమలో పడ్డవడానికి సిహ్నమైంది బ్రదర్ బ్రో అని అడిగితే చెప్తాడు ప్రేమలో పడితే భయం ఎలా ఉంటుంది తెలుసా, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే దానిలో వెళ్ళినట్టుంటుంది భయ. అది రకం భయ, అదంతా నీకు అర్థమవుతుంది, నీకు లవ్ తెలియదు కదా. ఎండాకాలంలో కూడా శీతాకాలంలో ఉంటుంది తెలుసా, ఒకరి నాయన శీతాకాలంలో ఎండాకాలంలో ఉంటుంది తెలుసా. లవ్ అంటే అది ఒక జీవితం అండి అని ఏదో ఫిలాసఫీ చెప్తుంటారండి. నేను చెప్తున్నాను ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత వాడితోనే మాట్లాడండి, ఏం లవ్ భయ పనికి మన లవ్ అంటాడు. ఏదో చూసి లవ్ చేసిన భయ ఏం లేదు భయ. అప్పుడు ఇప్పుడు చెప్తున్నాను వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థం అంటే సులభమైన మాటలు బాగా అర్థమవుతాయి. ఎప్పుడు? ఆఫ్టర్ 1 ఇయర్. ఏమీ లేదు భయ్య, మరి ఏం చూసి లవ్ చేసావు, నా కళ్ళుతో చూడు భయ్య అనేవాడిని భయ్య. అప్పుడు మరి మిగిలినలు కళ్ళు కాదు, మిగిలినలకు అవయవాలు లేవు, ఈడికి భూమి మీద ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఉన్నారు కదా పిల్లలు, జాగ్రత్తగా వినండి. దెబ్బతో ఈరోజు నువ్వు అన్నీ వదిలేయాలి. దేవుడి కొరకు ఒక ప్రేమ కావ్యం బైబిల్లో రాయబడింది. ప్రేమ అంటే ఇదే అనిపిస్తుంది.
ప్రకటన గ్రంథానికి పరమ గీతాలకి చాలా దగ్గర సంబంధం ఉంటుందండి. ఆ పేరు ఎంత బాగుందో చూడండి, పరమ గీతం. పరమతండ్రికి సంబంధించిన గీతం, పరమతండ్రికి సంబంధించిన గేయం. ఏముంది అందులో? ప్రేమ యొక్క పలుకులు ప్రారంభ అధ్యాయంలో మనకు కనబడతాయి, ప్రియురాలు యొక్క పిలుపులు చివరి అధ్యాయంలో మనకు కనబడతాయి. పరమగీతాలు ఎలా ముగిసిపోతుందంటే, ప్రియుడా త్వరగా రమ్ము అని ముగిసిపోతుంది. దానికి జవాబు మరలా రావడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. బాగా వినాలి. పరమగీతాల్లో ప్రియుడా త్వరగా రమ్ము రమ్ము అని పిలిచింది. మరలా ప్రకటన గ్రంథంలో వాయిస్ వినబడుతుంది, ఇదిగో త్వరగా వస్తున్నాను అంటాడు. ఎంతకాలం ఉంది చూడండి మధ్యలో, అంటే ఏం జరిగింది మధ్యలో? ఏదో ఎడబడొచ్చింది. త్వరగా రమ్మని ప్రియురాలు పరమగీతాల్లో పిలిస్తే, ప్రియుడు మరలా ఆ పిలుపుకు సమాధానం, ఇదిగో త్వరగా వస్తున్నానని దర్శన రూపంలో యోహాను మనకు తెలియజేస్తున్నాడు. అయినా ఆ మాట యొక్క నెరవేరుపు ఇంకా జరగలేదు. పరమతండ్రి పరవశించే ఒక అతిపెద్ద సమయం ఒకటి ఉంది. ఆ సమయం ఈ ప్రియుడికి ప్రియురాలకి మధ్య జరిగే ఒక వివాహ వేడుక. ప్రియురాలంటే ఎవరో అనుకుంటున్నారా? ఎవరో తెలుసా? చాలా నీచమైందంటే చూడ్డానికి అస్సలు బాగోదు. ఎన్ని బ్యాడ్ క్యారెక్టర్లు, ఎన్ని బ్యాడ్ యాటిట్యూడ్స్ ఉండాలో అన్నీ ఉంటాయి. క్యారెక్టర్ బాగాలేని అమ్మాయిని ఎవడైనా చేసుకోమంటే చేసుకుంటాడా? అంటే పిల్ల ఎక్కువ ఫోన్లో ఉంటుందండి, మంచి పిల్లండి చేసుకుంటే చేసుకుంటారు. ఇప్పుడు పిల్లలు అస్సలు చేసుకోరు. ఒకవేళ పొరపాటున ఎంగేజ్మెంట్ అయిందనుకోండి, నీ ఫోన్ ఏంటి ఎంగేజ్ వస్తుంది? వై ఎందుకు అడుగుతాడు? టెక్నాలజీ కూడా అలా ఉంది కదండి. ఇన్బాక్స్ ఫుల్ అయిందంటే ఈడు బాక్స్ పేలిపోతుంది. మైనస్ ఉన్నవాడు ఎవరిని ఎవరు చేసుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ పొరపాటున పెద్దలు 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేసేసారనుకోండి, తెలిసిన తర్వాత మావిడాకులతో ప్రారంభమైన వివాహం 3 నెలలు తిరిగేసరికి విడాకులతో విడిపోతారు ఖచ్చితంగా. ఇన్ని కేసులు వస్తాయి పోలీస్ స్టేషన్కి. నేను ఒక కేసు వచ్చింది 210 పోలీస్ స్టేషన్కి. అలా ఆవిడ వాడిని కొట్టిన తర్వాత లవ్ మ్యారేజ్ ఇద్దరు, లవ్ మ్యారేజ్ వాడు కొట్టాడంట వాళ్ళ ఆవిడ్ని. ఆవిడ వీడియో మీదకి వచ్చిన దెబ్బ కారుతున్నప్పుడు మొబైల్ పెట్టుకుని ఫేస్బుక్లో లైవ్ ఇచ్చేసింది, మా ఆయన నన్ను కొట్టేశాడనేసి. ఆడు ఆటో డ్రైవర్ అంటే. ఆ తర్వాత కనబడిన దగ్గర అందరు జనాలు చెతగొట్టేశారండి. 210కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, సరే చూసారా నా కొంప ముంచింది? ఏదో కోపంలో దెబ్బ వేసేసరికి ఇది చూసారా ఫేస్బుక్లోనే లైవ్ ఇచ్చింది, స్పందన ఎలా ఉందరా అని అడిగాం. చెతగొట్టేస్తున్నారండి ఎక్కడికి వెళ్ళినా లవ్వు. ఎందుకే గొడవ దగ్గరికి వచ్చింది అంటే, ఎక్కువ ఫోన్లు ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగాడట. ఎక్కువ ఫోన్లు ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగాడట. ఆ ప్రశ్న ఈవిడికి తప్పు అయిపోయిందట. ఆ కోపంలో సిరాకులో కొట్టాడు. కొట్టేసరికి గొడవలు సిరిగి చేడై 4 గోడలు దాటి సమాజం అందరికీ ఆ కాపురపు గుట్టు రొట్టు బయటకు వచ్చేసిందంటే, మైనస్లు ఉన్న వారు ఎవ్వరు ఇంకొకరిని అంగీకరించడానికి ఇష్టపడరు. కానీ ఒక అద్భుతమైన ఒక ప్రియుడు ఉన్నాడు. ఆ ప్రియుడు ఎందుకు పనికిరాని ఒక ప్రియురాల్ని ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్నాడు. తను అలాంటిదని తెలుసు, తన అస్సలు మంచిది కాదని తెలుసు, అయినా ప్రేమించాడండి. ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్ని అవలక్షణాలు తనకున్నాయి. సమాజంలో ఉన్న ప్రతి నీచపు అలవాటు తనకుంది, అయినా తనను దగ్గరకు పిలిచి నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు. ఎవరా ప్రియుడు? యేసుక్రీస్తు. ప్రియురాలెవరు? నువ్వే.
నేనే. ఓపెన్గా మాట్లాడుకుంటే ఆ ప్రియుని ప్రేమను అనుభవించడానికి తగిన ప్రియురాలు మనము కామంటే. అతను మనల్ని ప్రేమిస్తున్నాడు, మన హృదయంలో ఎవరెవరిని ప్రేమిస్తున్నాం మన హృదయానికి తెలుసు. అవునా కథ? తలుపు నొద్ద నిలుచుని తప్పుచున్నాడు అంటే ప్రియురాలు హృదయంలో ఎవరు ఉన్నారన్నమాట. ప్రియుడిని బయటికి గెంటేసాం, ప్రియురాలుగున్న మనం లోపల ఎవరినో పెట్టేసుకున్నామంటే. పిలిచాడు 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 పిలిచి పిలిచి విసిగిపోయి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అదే పరమగీతాలు ముగిసిపోతుంది అక్కడి నుంచి. పిలిచాడు పిలిచాడు పిలిచిన తర్వాత తనున్నంతకాలం తన ఇలువ తెలుసుకోలేకపోయింది, తన ప్రేమను అర్థం చేసుకోలేకపోయింది, తన యొక్క త్యాగాన్ని ఈ రెండు కళ్ళుతో చూడలేకపోయింది. చూడలేని ఈ గుడ్డి ప్రియురాలు చివరికి నా ప్రియుడు ఉన్నాడని తలుపు తీసి బయటకు వచ్చేసరికి ఎక్కడ ప్రియుడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ప్రియుడు మరలా రావయ్యా అని పిలుస్తున్న ఆ గ్రంథమే పరమ గీతాల గ్రంథం. ఆ పరమ గీతాలు అక్కడితోనే ముగిసిపోతుంటుంది. చూడండి ఒకసారి 8వ అధ్యాయం పరమగీతాలు 8వ అధ్యాయం 14వ వచనం. నా ప్రియుడ త్వరపడుము, నా ప్రియుడ త్వరపడుము. ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. చూసారా 5వ అధ్యాయం 6వ వచనం. అదే పరమగీతాలు 5వ అధ్యాయం 6వ వచనం. నా ప్రియునికి తలుపు తీయ ఉన్నంతలో అతడు వెళ్ళిపోయాను. ఆ వెళ్ళిపోయినది 8వ అధ్యాయం వరకు కొనసాగుతుందండి. మొదటి అధ్యాయంలో పిలుస్తున్నాడు, ప్రియురాల రమ్ము. రమ్మన్న వెంటనే రావలసిన ఈమె ఏముందో తెలుసా? నేను నల్లని దానను. చూడండి మొదటి అధ్యాయం, బైబిల్ అందరూ చూడాలి. మొదటి అధ్యాయం 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను, సౌందర్యవంతురాలను, కేదారివాడు గుడారం వలెను, సొలొమోను నగరు తెరవలెను, నేను సౌందర్యవంతురాలను. చూసారా? మొదటి అధ్యాయం నుండి ప్రియుని యొక్క పలుకులు మనకు కనబడతాయి. 5వ వచనంకి వచ్చేసరికి ఆమె ఎలా ఫీల్ అవుతుందంటే, నేను నల్లన దానినైనను, నేరుసులేము కుమార్తెలారా, నేను సొగసైన దానను అంటుంది. నల్లన దానినైను అన్న పదం ఏ దేనికి పోలుకో తెలుసది? నలుపు చీకటి, నలుపు పాపం. నేను పాపంలో ఉన్నదానను అయినను నా సుగుణాలు మాత్రం మంచివే అంటుంది. అంటే పాపం నుండి మళ్ళీ మంచి అనే పదం ఉపయోగపడుతుందా చెప్పండి? పాపంలో ఉన్న తర్వాత కూడా నేను పాపాత్ముడు అంటే బాగుంటుంది, పాపంలో ఉండి కూడా నేను మంచోడిని అంటే బాగుంటుందా? బాగోదు. ఈవిడ ఎలా ఫీల్ అవుతుందంటే, పాపంలో ఉన్న నేను బాగానే ఉన్నాను కదా అంటుంది. అంటే మనమే, మనం పాపాత్ములను మనం ఒప్పుకోం. పైపచ్చికి మనం ఏమంటాం తెలుసా? నీతిమంతులుగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఈ మధ్యకాలంలో ఒక వెరసన కూడా సమాజంలోకి వస్తుంది. క్రైస్తవులు అందరూ అంటారట సమాజాన్ని అంతా పాపాత్ములు అంటారట. క్రైస్తవులకి వేరే పని లేదట. ఎక్కడ ఉంది కదా పీఠం, జస్ట్ 5 km ఉంటుందేమో. ఎవరిది? పరిపూర్ణంద స్వామి గారి పీఠం, శ్రీపీఠం, పీఠే. ఆయన అంటుంటాడండి, ఆయన మిగిలిన గురువులు అందరూ అంటుంటారు, చిన్నజీయర స్వామి గారు కూడా అంటుంటారు. క్రైస్తవులకి వేరే పని లేదండి, అందరినీ పాపాత్ములు అంటారండి. అసలు ఏ ధర్మం, ముఖ్యంగా మా ధర్మం ఎక్కడ మనుషుల్ని పాపాత్ములు అనదు. ఈ క్రైస్తవులు మాత్రమే పని పాట లేదు, అందరినీ పాపాత్ములు అంటారు అని ప్రగల్భాలు పలుకుతుంటారండి మత సాందర్శ్యవాదులు. ఈవిడు కూడా అలానే అంటుంది, నేను నల్లని దానును కానీ మంచిదాన్ను, సొగసైన దాను అంటుంది. నేను అడుగుతున్నాను, దొంగను దొంగనాలా దొరనాలా? అయ్యా శ్రీశ్రీ రండి అంటారా? గురూజీ మీరు బయట ఉన్నారేటంటారు, ఒరే దొంగరావు నువ్వు,
దొంగనే దొంగలు అంటారు. దొంగను దొంగగా పిలిస్తేనే అది సరైన చట్టపరమైన భాష. పాపాత్ముడిని పాపాత్ముడు అనకపోతే మరి ఏమనాలి? పాపిని పాపే అనాలి, దొంగని దొంగే అనాలి. ఒకవేళ నీ ధర్మం అలా అనడం లేదంటే ఒక మాట అడుగుతాను. ఉదయకాలపు వేళ స్నానాలు చేస్తూ ఒక శ్లోకం పలుకుతుంటారు కదా, ఆ శ్లోకంలో ఉన్న సారాంశం ఏంటి? దివ్యాత్మ మమ్మల్ని కరుణించుకొని దండాలు పెడుతూ సూర్య నమస్కారాలు చేస్తూ మేము పాపులం 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 మమ్మల్ని చేర్చుకొనమని స్నానాలు చేస్తూ ప్రార్థన చేస్తారే, మరి అప్పుడు నువ్వు పాపను ఒప్పుకుంటున్నావు? మరి క్రైస్తవులు మాత్రమే పాపులని అంటున్నారని ఎందుకు అంటున్నావు? అంటే క్రైస్తవుల మీద బుర్ర జల్లడానికి అన్నమాట. స్వతహాగా మాట్లాడుకుంటే అందరూ పాపులండి అదే అంటున్న ప్రియురాలు. నేను నల్లని దానినైనను సౌందర్యం అంటున్నా, బాహ్య సౌందర్యం ఉన్నా అంతర్గత సౌందర్యం కోరుకునేవాడు ఆ ప్రియుడు. బాహ్య సౌందర్యానికి అవసరం లేదు, మీకు కావాలంటే ఆ సామెత గ్రంథం 31 అధ్యాయం అంతా చదవండి. గుణవతైన భార్య కోసం మాట్లాడినప్పుడు ఔటర్ బ్యూటీ కోసం ఒక్క రెఫరెన్స్ కూడా అక్కడ ఉండదండి. చదవరు ఎప్పుడైనా? చదవరు అలాంటి ఏం చదువుతారు? ఫ్యామిలీ మ్యాగజైన్స్ ఏమి చదువుతారా? బ్యూటీ టిప్స్ ఏమన్నా నెట్లో పడతారా? సంతూర్ రాసుకుంటే తెల్లకి అవుతారు అన్నారట. బూడి తప్ప ఏముండదు నేను చెప్తున్నాను. ఈ బ్యూటీ రావాలంటే ఔటర్ బ్యూటీ కాదు, ఎన్నో బాగుంటే ఆటోమేటిక్గా ఔటర్ బ్యూటీ కూడా చాలా చక్కగా ఉంటుంది. హృదయం పరిశుద్ధంగా ఉందనుకోండి, నువ్వు నల్ల ఉన్న చక్కగా కనబడతావు. లోన మాత్రం కుళ్ళు పెట్టుకుని బయట మాత్రం మెరుగులు దిద్దాం అనుకోండి ఎలా ఉంటుందో తెలుసా? పందికి రంగులు వేసినట్టు ఉంటుంది. దాన్ని ఎంత శుభ్రం చేసినా తీసుకెళ్ళి ఎక్కడ పడుకుంటుంది? అదే కదా అన్నాడు. ఏమన్నాడు? అంత సౌందర్యమైన స్త్రీకి సంస్కారం లేకపోతేనట పంది ముక్కులో బంగారు కమ్మెట్టినట్టుంటుందట. పంది ముక్కులో బంగారు కమ్మెట్టాం అనుకోండి తీసుకెళ్ళి ఎక్కడ పడుతుంది? సింహాసనం పెట్టదు, అశుభ్రం పెడుతుంది. అరే బలే 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 అంటాం అప్పుడు. అందమంత బంగారం ఉన్న అందమంతా అక్కడే పోతుందండి. సంఘం కూడా అలానే ఉంది. బాహ్యమైన కట్టడాలు, బాహ్యమైన అలంకరణ, బాహ్య సంబంధమైన రూపం. మా సంఘం అండి 5 కోట్లెట్టు కట్టామండి. ఎంత అందంగా ఉందో చూడండి, రాజమండ్రిలో కట్టారండి, ఎంత అందంగా ఉందండి. మా సంఘమేనండి మొన్నేనండి మార్బుల్స్ కూడా వేస్తున్నాం అండి. ఎందుకు? లాస్ట్ నుంచి చచ్చిపోయి అందరు కింద పెడతారా చల్లగా ఉండడానికి? ఏవో అందాలు బయట సంఘానికి బయట అలంకరణ చూపిస్తుంటారండి. సంఘం అందంగా ఉండాలి అంటే ఇన్నర్ బ్యూటీ కావాలి. పేతురు గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన బాహ్య సంబంధమైన అలంకరణ వద్దంటాడు. ఏమంటాడు తెలుసా? మీ స్వభావపు సంబంధమైన అలంకరణ కావాలంటాడు. బైబిల్ సారాంశాన్ని పిండితే ప్రియురాలైన సంఘానికి దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నువ్వు నల్లని దానివి, పాపాత్మురాలివి, అయితే నేను కోరుకునేది నీ బాహ్య సంబంధమైన శీలానికి సంబంధించిన లక్షణాలు కాదు, నీ బాహ్య సంబంధమైన క్యారెక్టర్ కాదు నాకు కావాల్సింది, నీ అంతర్గతమైన మార్పు నాకు కావాలి. ప్రియురాలు కొట్టుమిట్ట ఆడిపోతుందండి. పాపం చేసింది, పాపంలో వెలవెలలాడిపోతుంది, దిక్కు మక్కు లేని పరిస్థితుల్లో పూర్తిగా చెడిపోయిన తనని ఎవడు చేసుకోవడానికి ఇష్టపడే పరిస్థితులే లేవు. ద్వేషిస్తున్నారు అందరూ. ఇక్కడి 5వచనంలో మాట్లాడుతున్నది ఎవరు అనుకుంటున్నారు? అన్యులైన మనమే. యెరూషలేము కుమార్తెలారా అంటే వారందరూ యూదులు, ఇశ్రాయేలీయులు. కింద మాట్లాడుతున్న ఆమెవరు? దూరం చేయబడిన ఆవిడెవరో తెలుసా? తృణీకరింపబడిన మనమేనండి, నల్లవారు మనమే. ఇప్పుడు 2 కలపబడ్డాయి, ఈ 2 కలపబడ్డాయి 8వ అధ్యాయంకి వచ్చేసరికి, ఈ 2 కలపబడేసరికి ఇదొక ప్రియురాలు స్వభావాన్ని ధరించుకుంది. ఇది పూర్తిగా చెడిపోయింది. పిలిచాడు 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 పిలిచాడు, రమ్మన్నాడు.
ఆకాశానికి భూమికి మధ్యన వేలాడేంత వరకు రెండు చేతులు చాసి పిలుస్తూనే ఉన్నాడు, నా దగ్గరికి రండి మీకు విశ్రాంతి కలుగజేస్తానని. అయినా ఆ స్వరాన్ని ఎవడూ వినలేదు. ఈ లోక సంబంధమైన ఉల్లాసమే బాగున్నది అనుకున్నారు, ఈ లోక సంబంధమైన ఆనందాలే బాగున్నాయి అనుకున్నారు. అలానే అనుకుంటారు కదండి చాలామంది. పసితనం నుండి గుండెల మీద పెట్టుకుని పెంచిన తల్లిదండ్రులు ప్రేమ మాత్రం కనబడదు, కానీ ఎవడు గొట్టంగాడు మధ్యలో వచ్చేసరికి వాడే పెద్ద ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఫీల్ అయిపోతుంటారట. చిన్నప్పటి నుంచి వాడిని జాగ్రత్తగా పెంచి ఎన్నో కలలు కానీ వాడిని చదివించి పెద్ద చేసి ఒక ఉద్యోగంలో ప్రయోజకుడు చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత వాడు చెప్పే కబురు ఏంటో తెలుసా? ఇదిగో ఒక అమ్మాయిని నేను ప్రేమించాను, తననిచ్చి పెళ్లి చేయకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటాడు. మరి అంతకుముందు వెళితే అడుక్కు తింటాడు అప్పుడు. అప్పుడు మాత్రం ఆ మాట రాదు, ప్రయోజకుడు అయిపోయిన తర్వాత ఆ మాట మాట్లాడుతుంటాడు. సంఘం కూడా అలానే తయారైపోయింది. ఇప్పుడు జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు తన ప్రేమ చేత సంఘాన్ని ఆదిలోనే నిర్ణయించుకొని తన ఎదుట పరిశుద్ధమైన నిర్దోషమైన ప్రియురాలుగా ఉండాలని తన ప్రియుడైన కుమారుని ద్వారా ఆ ప్రియుడైన దేవుడు ఈ ప్రియుడైన యేసుక్రీస్తు కోరుకుంటున్నప్పుడు ప్రియురాలు మాత్రం లోకంలో తిరగడం నేర్చుకుంది. పిలిచినంతకాలం పిలిచాడండి ఈ పరమగీతాల భవిష్యత్తు కావ్యం. చివరికి తలుపు దగ్గర నిలబడి తట్టి తట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రియురాలు అర్థం చేసుకుని తలుపు చూస్తుంది. అదే ఐదో అధ్యాయం చూడండి, ఐదో అధ్యాయం 6వ వచనం నుండి, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలు అతడు వెళ్ళిపోయాను, అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లని, నేను అతను ఎదిగినని అతడు కనబడకపోయాను, నేను పిలిచినని అతడు పలుకలేదు, పట్టణములో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిని, ప్రాకారం మీద కావలి వారు నా పై వస్త్రము దొంగిలించిన ఎవరే కావలి వారు. మన హైదరాబాద్లో కొట్టారు సోమన్యాయ సంఘాన్ని. ఎవరే కావలి వారు గుజరాత్లో కొట్టారు. ఎవరే కావలి వారు మతాన్ని కాసుకుంటున్న లోకంలో నాయకులుగా వ్యవహరిస్తున్న వారే ప్రాకారాలు అంటే గోడలు, గోడలు అనగానే కట్టడాలతో కట్టుకున్న భయంకరమైన ఈ లోక ఆచారాలకు సంబంధించిన నాయకులు. ప్రియుల కోసం సమాజంలో ఆ ప్రియుడు ఎక్కడున్నారని వెతుకుతూ ఈరోజు సంఘం తిరుగుతున్నప్పుడు సంఘాన్ని చంపుతున్నారండి. ఆయన ఉన్నప్పుడు ఆయన అడుగు జాడలో నడమని సంఘాన్ని పిలుస్తున్నప్పుడు సంఘం నిర్లక్ష్యం చేసింది. మెలకు కలిగి మళ్ళా సమాజంలోకి వచ్చేసరికి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు తనని హేళన చేస్తూ పై వస్త్రము లాగేస్తున్నాడు. పై వస్త్రం అంటే బైబిల్ చెప్పింది కదా, వస్త్రము అనగానే క్యారెక్టర్, తన యొక్క గౌరవపదమైన క్యారెక్టర్ అంతా సమాజంలోకి ఈడ్చేస్తున్నారు. ఈరోజు పూర్తిగా దౌర్భాగ్యపు పరిస్థితుల్లోనికి సంఘం దిగజారిపోయిందంటే అలాంటి టైంలో ఏం జరుగుతుందో చూడండి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడని ఎడల ప్రేమ అతిశయము చేత మీ ప్రియురాలు మూర్ఛలినని మీరతనికి తెలియజేయినట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకుందను. స్త్రీలలో అధిక సుందర ఒకదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకుంటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అడుగుతున్నారు కదండి. యేసుక్రీస్తుకున్న గొప్పతనం ఏంటి, అందరి దేవుల కన్నా ఆయనకున్న గొప్పతనం ఏంటని సంఘాన్ని ప్రశ్నిస్తున్నారండి. సంఘం అంటుంది, ఆయన 10,000 మంది పురుషులలో బహు సుందరుడు, నా ప్రియుడు ధవలవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చు. అవునండి, 10,000 మంది పురుషులలో నా ప్రియుడిని ఇట్టే గుర్తించవచ్చు.
సంఘాన్ని ప్రియురాలని అడుగుతున్నారు. ఏది నీ ప్రియుడుకున్న గొప్పతనం ఏంటంటే 10,000 మందిలో ఆయన గుర్తుపట్టచ్చు. అవునా? నీ ప్రియునికున్న ప్రత్యేకత అంతా అవునండి. మిగిలిన పురుషులందరూ మచ్చలతో నిండిపోయిన పురుషులు. యేసుక్రీస్తు మాత్రమే ఏ మచ్చ లేని పురుషుడు, స్పష్టంగా కనబడతాడు. ఆయనకున్న పదమే, ఆయనకున్న క్యారెక్టర్కున్న ఓడింగ్ ఏంటో తెలుసా? పరిశుద్ధుడు. మిగిలిన పురుషులు అంటే మిగిలిన దైవాలుగా పిలువబడుతున్నవారు పిలవండి. ఈయనకి ఎంతమంది అండి భార్యలు అంటే? 1,000 మంది అని చెప్తారు. ఈయన పరిశుద్ధుడేంటి? ఈయనకెంతమంది అంటే ఆవిడ రిటైర్ అయిపోయే టైంలో ఈయన కూడా పక్కనెట్టుకున్నాడండి అంటారు. గ్రీకు దేవుళ్ళందరూ అలానే ఉండరండి. గ్రీకు నుండి దిగుమతి అయినవే మిగిలిన దేశాలకు మతాలన్నీ. ఒక్కొక్క దేవుడు చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ కనబడదండి. సమాజానికి సంబంధించి సమాజ శ్రేయస్సు కోరడానికి ఈ దేవుడు చూసి నేర్చుకొచ్చడానికి ఒక్క మంచి జీవించండి. ఉండదు. దేవుడికే అడ్డమైన పనికి మాలిన పదాలు వాడుకుంటూ పోతే నీచమైన క్యారెక్టర్ అంత దేవుళ్ళుగా కొలవబడుతున్న ఆ గ్రీకు దేవుళ్ళకి కానీ, అనేక దేశాల్లో పిలువబడుతున్న మత సంబంధమైన దేవుళ్ళకి కానీ ఒక్క మంచి క్వాలిటీ కూడా కనబడుతుంది. దేవుళ్ళకి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఒక ఆవు ప్రశ్నించింది TV 9లో. ఆవిడ పేరు ఏం పేరన్నా? పెద్ద ఆవిడ, హేతువాది, బ్రాహ్మణ వంశస్థుల నుండి వచ్చినది, రంగనాయకమ్మ. దేవుడు నమ్మదు. ఆవిడ అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? దేవుళ్ళకు దేవుడు ఇంద్రుడు. నేననలేదు. ఎవరు? రంగనాయకమ్మ అన్నది. ఆవిడ అడిగిన ప్రశ్న ఒకే ఒక్కటి. గౌతముడు స్నానం చేయడానికి వెళ్ళాడట. స్నానం చేయడానికి వెళ్ళేసరికి దేవుళ్ళకు దేవుడు సుప్రీం గాడ్ అంటే ఎవరు? ఇంద్రుడు. బ్రహ్మదేవుడు అంటుంటా అంటారనుకుంటా. శివునికి ఆయన దిగిపోయాడు. గౌతముని నదికి స్నానానికి పోయాడు. మీకు బాగా ఎలుగు ఉంటుంది, ఎలుగుద్దులేండి ఇలాంటి. గౌతముని స్నానానికి పోయేసరికి గౌతముని రూపంలో ఈయన వచ్చేసాడు. ఎవరు? ఇంద్రుడు. దేవుడు పరావాడు భార్య మీద కన్నేసిన వాడు ఎవడు? దేవుడు. దేవుళ్ళకు దేవుడు. వాడే దిగిపోయాడండి. ప్రియురాల చింతిస్తున్నావా? గురూజీ ఇప్పుడే కదా స్నానానికి పోయారు, నదికి పోలేదా అనట. ఇట్లనే పోయి ఇట్లనే వచ్చేసింది. వై లవ్ యూ డార్లింగ్ అన్నాడట. నిన్ను విడిచి స్నానం ఏంటి, స్ప్రేతో మెయింటైన్ చేస్తున్నాను, నేను వెళ్ళలేను అన్నాడట. సరేలేని ఇంకా జరగోని ఘోరం జరిగేసరికి ఒరిజినల్ వచ్చేసింది ఇప్పుడు. ఎవరు? గౌతముడు. చూసేసరికి ఆ వాక్ అయిపోయాడంటే వెంటనే ముని గనక ధ్యానంలో ఉన్నవాడు కనుక వెంటనే పట్టేశాడు. ఎట్టట్టట్ట ఎంత కర్మండి అని గగ్గోలు పెడుతున్నప్పుడు వెంటనే పంచులు అందుకుని పారిపోతున్నారట. ఎవరు? దేవుడు. దేవుడు పంచేటండి మరి. అంటే అప్డేట్ కూడా జీను కూడా వేస్తూ ఉన్నాడు పీటర్ ఇంగ్లాండ్. చదువుకుని పోయేసరికి అప్పుడు దాని నుండి ఒక పెద్ద కావ్యం వెలువడుతుందండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దాని నుండి సమాజానికి ఏమి నేర్పిస్తారు? ఇప్పుడు అదే యాటిట్యూడ్. రంగనాయకమ్మ అడుగుతుంది, నేను అడగలా. ముందు ఆవిడని అడగండి వెళ్ళి. ఆవిడ అంటుంది సమాజానికి ఏమి నేర్పిస్తారు. ఇప్పుడు ఆ దాని నుండి సమాజంలో ప్రతి పురుషుడు అది నేర్చుకుంటే, ప్రతి పురుషుడు దాన్ని అవలంబింపజేస్తే కాపరాలు బాగుంటాయో చెప్పండి. సర్వనాశనం అయిపోతాయండి. సర్వనాశనం అయిపోతాయి కాపరాలన్నీ. ఇండియాకు ఒక మంచి సంస్కృతి ఉంది. ప్రతి గ్రంథంలో, ముఖ్యంగా బైబిల్ లాంటి దివ్య గ్రంథంలో, ప్రతి వానికి సొంత భార్య ఉండవలను. పరాయివాడి భార్యను, పొరుగువాని భార్యను ఆశించేవాడు నేమన్నాడు తెలుసా? చంపేస్తున్నాడు. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 10 ఆజ్ఞలలో. 1,000 సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడు, పొరుగువాని భార్య జోలికి వెళ్ళిన వాడిని చంపేస్తానన్నాడు. ఈ ప్రియుడు చూడండి ఎంత సౌందర్యంగా కనబడుతున్నాడు. మిగిలిన పురుషులు చూడండి ఎంత నీచంగా కనబడుతున్నాడు. ఈ ప్రియుడు యొక్క సుగుణాలు, క్యారెక్టర్ చూడండి ఎంత బాగుందో. క్యారెక్టర్ని బట్టే కదండి బైబిల్ అనే ఆయన యొక్క లక్షణాలన్నీ రాయబడ్డాయి. 10,000 మంది పురుషుల్లో నీ పురుషులకున్న గొప్పతనం ఏంటంటే ఆయన అందం, ఆయన యొక్క యాటిట్యూడ్ ఇక మిగిలిన వాడికి ఎవరికి
ఉండదు. అంధం అంటే ఏమనుకుంటున్నారు? దేవుడు బైబిల్లో చెప్తున్నది ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క దివ్య స్వరూపం, ఆయన యొక్క మంచి నడవడిక, ఆయన యొక్క లక్షణాలు 10,000 మందిలో ఉన్నాయితే చూడొచ్చు. అందుకేనండి ప్రపంచమంతా ఆయన లవ్ చేస్తుంది. 10,000 మంది పురుషులు, 10,000 మంది దైవాలుగా పిలవబడుతున్నవారు కూడా యేసు ఆకర్షించినంతగా ఎవ్వరూ ఆకర్షించలేకపోయారు. ఎందుకు? ఆయన యందు ఏ పాపము లేదు. సంఘం ప్రియులను గుర్తించిందంటే ఆయన ఎంత ప్రేమ స్వరూపి అంటే, నేను బాగోకపోయినా నన్ను ప్రేమించడం, నేను బాగోకపోయినా నన్ను ప్రేమించాడు. సంఘం ఎలా ఉందో తెలుసా? బట్టలన్నీ చిరిగిపోయాయి, తన చేసిన తప్పుడు విషయాలన్నీ ముఖం మీద కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. అక్కడెక్కడెక్కడ తిరిగిందో అన్నీ తనకు తెలుసు. ముగ్గు పట్టేసింది, జుట్టు మాసిపోయింది, కళ్ళన్నీ చెదిరిపోయాయి. తన చూడడానికే అర్థమవుతుంది పూర్తిగా పురుషుల చేత చెరపబడిన స్త్రీ అని. అప్పుడు వచ్చాడండి యేసుక్రీస్తు, పిలిచాడు, దగ్గరకు తీసుకున్నాడు, నిలబెట్టాడు. నిలబెట్టి తనకు స్నానం చేయించి శుభ్రమైన వస్త్రాలు ధరింపజేసి ఎదుట నిలబెట్టుకొని ఏ మలినం లేకుండా, ఏ మచ్చ లేకుండా, ఏ ముడత లేకుండా తన ఎదుట నిలబెట్టుకుని ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. సంఘం పడిపోయిందండి ఆ మాటకి. అప్పుడు సంఘం నేర్చుకుంది, ఈ ప్రియుడి కొరకు అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తానని. అక్కడ నుండి వచ్చింది ఒక ప్రియురాలు. మద్రాసు వచ్చి ప్రాణం ఇచ్చేసిందండి బ్రాహ్మణులకి. ఎవరు? తోమా. ఆ సంఘం నేర్చుకోవడం ప్రారంభించింది ఆ ప్రియుని యొక్క ప్రేమను చూసింది. శిష్యులందరూ అనగా సంఘమంతా ప్రియురాలంతా పరుగులు తీసిందండి ప్రియుని యొక్క వార్తన భుజాల మీద వేసుకొని. ప్రేమంటే అదండి. సంఘాన్ని ఎంత బాగా ప్రేమించాడో కావ్యం రాస్తాడు పౌలు ఆ అన్యులైన ఎఫెసీయులకు. ఎంత చక్కగా వివరిస్తాడో చూడండి. ఇక్కడున్న ఈ 5వ వచనానికి అక్కడ 5:21 సమాధానం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 నుండి, పురుషులారా మీరులో మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. పోలిక మాట్లాడుతున్నాడు, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. ఎందుకంటున్నాడు అలా? ప్రేమించరు కనుక మొదట్లో ప్రేమిస్తారు. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. ఎట్లా ప్రేమించాలండి అని భర్త అడిగారు అనుకోండి, దేవుడు చెప్తున్నాడు యేసుక్రీస్తులా ప్రేమించాలి. నన్ను అడిగితే సంసార జీవితంలో ఉన్నవాడు సువార్త చేయడం పెద్ద సవాలండి. నిజం, ముందు చాలా వేగంగా పరిగెడతారు. ఇంకా అతను ఊపికి అడ్డు అదుపు ఉండదు. పెళ్ళి అయిన తర్వాత చూడ మొత్తం అన్ని స్పీడ్ బ్రేకర్లు, బండి బ్రేక్ మీద క్లచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంజిన్ స్పీడ్ ఉండదు, ఇక పొగొచ్చేస్తుంటుంది. భోగిలు ఉంటాయి కదా వెనక, పెద్ద భోగి, చిన్న భోగి, పిల్లల భోగిలు, ఆ భోగిలు, మళ్ళీ అందులో సంసారం, అది ఇది. ఇవిడికి మళ్ళీ సొంత కోరికలు అండి. ఈరోజు రేపు సభకి వెళ్దాం అనగానే, రేపు ఫంక్షన్ ఉందండి మా అమ్మాళ్ళ ఇంట్లో, పొగ ఇంజిన్ ఈటెక్కిపోతుంది. అలాంటి టైంలో నేను ఎలా ప్రేమించాలో ప్రియురాలు అనగానే చెబుతున్నాడు, యేసులా ప్రేమించాలి. భార్యల భర్తలారా మీ భార్యలను ఎలా ప్రేమించాలంటే, ఇదిగో సంఘాన్ని క్రీస్తు ఎలా ప్రేమించాడో మీరును అలానే ప్రేమించాలి. ఎలా ప్రేమించాడు? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మృతైనను అట్టిది మరి ఏదైనను, లేక పదాలు జాగ్రత్తగా చూడండి, అది కలంకమైనను మృతైనను అంటే అంతకుముందు కలంకమైనదన్నమాట. అంతకుముందు మరకలు, ముడతలు, ఇంకా అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైన దాన్ని, పరిశుద్ధం కాని దాన్ని, పరిశుద్ధమైన దాని గాను, నిర్దోషమైన దాని గాని, మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట దానిని
నిలబెట్టుకొనగలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరిశుద్ధకై దాని కొరకు తనను తానే అప్పగించుకొనన ఇదే ప్రేమకు నిలువెత్తు రూపం. సంఘాన్ని ఎంత బాగా ప్రేమించదంటే మచ్చలున్న ప్రియురాల్ని ఎదుటకు తెచ్చుకొని పరిశుద్ధత లేని తనని పరిశుద్ధమైన స్త్రీగా మలిసి ఎదురుగా నిలబెట్టుకొని అన్న మాట ఏంటో తెలుసా, నీ కొరకు ప్రాణం ఇస్తాను అనలేదు, ప్రాణాన్నే ఇచ్చేసాడంటే. ఎలా ఇచ్చాడు తెలుసా, ఆకాశానికి భూమికి మజ్జన వేలాడుతూ రక్తపు బొట్టులో నేలకు కారుతున్నప్పుడు ప్రియురాలతో అంటున్నాడు, నా యుద్ధకు రండి అంటున్నాడు. ఆయన సమాజం నుండి వెళ్ళిపోతూ ప్రియురాలకు కేక వేసి చెబుతున్నాడు ఏమన్నా తెలుసా, నేను ఎట్లయితే వెళుతున్నానో మరలా అట్లానే వస్తాను. వెళ్ళిపోతున్న చివరి క్షణాల్లో మాటిస్తున్నాడు, మన కాపురానికి ఆ పైన స్థలాలు సిద్ధం చేస్తున్నాను, నువ్వు రెడీగా ఉండి. ఆయన నిశ్చితార్థం చేసుకుని వెళ్ళిపోయాడండి. నిశ్చితార్థం చేసుకుని వెళ్ళిపోయిన ఆయన వచ్చేంత వరకు నమ్మకంగా ఉండాల్సిన మనం ఈ లోపల ఎన్ని తొక్కకూడదు అన్నీ తొక్కేస్తున్నాం, ఎన్ని అడ్డుదారులు తొక్కకూడదు అన్ని అడ్డుదారులు తొక్కుతున్నాం. అంతకుముందు ఆయన నిశ్చితార్థానికి ముందు కన్య స్వభావం పోగొట్టేసుకున్నాం, అంతకుముందు కన్య అని పిలవడానికి అసలు ఆస్కారమే లేదు, మరలా నిన్ను సంపూర్ణమైన స్త్రీగా మలిసి మరలా సంపూర్ణమైన స్త్రీగా నిన్ను చూడాలనుకుని మరలా నిర్దోషమైన పరిశుద్ధమైన స్త్రీగా నిన్ను నిలబెడితే మరలా ఆయన రాకకు సిద్ధంగా వివాహ గడియలు దగ్గర పడుతుంటే ఆ వివాహ సమయం కొరకు పరమతండ్రి పరవశించడానికి సిద్ధంగా ఎదురు చూపులుంటే ఈ లోపు నిశ్చితార్థం చేసుకున్న మనం లోకపు ప్రియులతో స్నేహాలు చేసి మరలా కన్యత్వాన్ని పోగొట్టేసుకుంటున్నామండి. ఈసారి వచ్చినప్పుడు మరలా రక్తం కార్చడక నీ రక్తం కారుతుంది, ఈసారి వచ్చినప్పుడు మరలా పరిశుద్ధంగా చేయడు, విడనాడబడిన దాన్ని తీసుకెళ్ళి మెడబట్టి బయట గట్టి నరకంలో పడేసేస్తాడు. అప్పుడు ఎవరైతే ఆయనకి ప్రియురాలుగా ఉన్నారో వారిని ఎత్తుకొని మేఘాల మీద తీసుకెళ్ళిపోతాడు. పెళ్ళికారులు వెళ్తున్నప్పుడు ఆ మేఘాల సీన్ గుర్తొస్తుంటుందండి, పెళ్ళికారులు వెళ్తుంటాయి కదా హైవేల మీద, నాకు ఆ కారు చూసినాక నాకు అదే గుర్తొస్తుంది. ఏసు వచ్చినప్పుడు మాకున్న వెహికల్ ఏంటో తెలుసా, మేఘం, అందుమీద వెళ్తామన్నమాట. నా ప్రియుడు ఎప్పుడు వస్తాడా అనిపిస్తుందండి. బీచ్కి వెళ్ళేసరికి అక్కడ చూసేసరికి ఎవరున్నారో పిచ్చి కేకలు వేయకూడదు, లార్డ్ జీసస్ ఐ లవ్ యూ అని అలా త్వరగా రావయ్యా, ఈ లోకం నన్ను పాడు చేసేలా ఉంది, నీ కొరకు పవిత్రంగా బ్రతకాలనుకున్న దిక్కుమాలిని ఈ ప్రపంచం అంతా నన్ను ప్రేరేపిస్తుంది, రావయ్యా అని పరమ గ్రీతాల దగ్గర నుండి దర్శన రీతిగా ఆ కావ్యాన్ని జరగబోయేదాన్ని ముందే సులోమును రాశాడండి. ఇప్పుడు అదే జరుగుతుంది పరమ గీతాలది. నిశ్చితార్థం చేసుకున్న ఆయన పిలిచి 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 సమాజాన్ని తలుపు తట్టి తట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సంఘం వెతుకుతూ తిరుగుతుంది. ఆయన మాటిచ్చాడు వస్తాను అని, వస్తానన్నవాడు ఖచ్చితంగా వస్తాడు, నువ్వు మాత్రం పవిత్రంగా ఉంటు. వస్తానన్న ఆయన ఖచ్చితంగా రావడం తథ్యం. 700 సంవత్సరాల క్రితం యెషయాతో చెప్పాడు, ఇదిగో కన్యక ద్వారా నేను వస్తానని వచ్చాడు. వచ్చిన మాట మొదటి రాక ఖచ్చితమైనదైతే, ఆ రాక రుజువులతో నిరూపింపబడినది అయితే, రెండో రాక కూడా ఖచ్చితమైనది. ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఎప్పుడు? ఎప్పుడైనా రావచ్చు. ఒకటి నీ చావైనా రావచ్చు, లేదా ఆయన రాకైనా రావచ్చు. రెండిటిలో ఏది జరిగినా నీలో ఆయన చూసేది నీ పవిత్రమైన పరిశుద్ధమైన నిర్దోషమైన నీ స్వభావాన్ని చూస్తాడు. అది ఆయనకి కావాలి. క్యారెక్టర్ లేకుండా ప్రియుడితో సంధి చేసుకోవడం చాలా కష్టమండి. ఆ వివాహ గడియల కొరకు పరమ తండ్రి పరమనున్న ఆ తండ్రి పరవశించే రోజుది సమయం అది. దాని కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అదే ఇక్కడ రాస్తున్నాడు. తనను ప్రేమించాడు. ఎంత బాగా ప్రేమించాడంటే పరిశుద్ధంగా చేసి తన ఎదుట ఆ పదం బల్లె ఉంటుందని తీసుకొచ్చి తన ఎదుట నిలబెట్టుకొని ఏం చేశాడు తెలుసా, ప్రాణం ఇచ్చేసాడట. ఎవడైనా ప్రేమ కోసం ఎలా చెప్తారు చెప్పండి, ఇంట్లో డబ్బులు కొట్టేసి, ఈ డబ్బులు కాదు ఇంట్లో డబ్బులు కొట్టేసి, ఈడు చేసిన వస్తువు కాకుండా ఎవడో చేసింది తెచ్చేసి, ఇదిగో నేను ఎంతగా ప్రేమిస్తున్నాను చూడండి అది ఇస్తాడు.
ఇంకొకటి ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇస్తున్నారు డైరీ మిల్క్లు అంటే, డైరీ మిల్క్ ఇచ్చేసేది అంటారు. ఆ యాడ్ కూడా భలే ఉంటుంది, క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకుని చచ్చిపోని, కళ్ళు మూసుకుని. ఆ యాడ్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుంది చూసారా, క్లోజ్ యువర్ ఐస్, నన్ను ముద్దు పెట్టుకుంటా. ఇక్కడ ఉంది ఆ పదం, చూపిస్తాను. పిల్లలతో మాట్లాడిన పదం కూడా అదే అదే మాట్లాడుతున్నాడు. డైరీ మిల్క్ కాదయ్యా, ఏ రోజు నీ కొరకు ఆయన ఇచ్చింది ఏంటో తెలుసా, ప్రాణం ఇచ్చేశాడు. ప్రేమించాలనిపించట్లేదు ఆయన్ని, లవ్ చేయాలనిపించట్లేదు ఆయన్ని. అంతకన్నా మన ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా చెప్పండి, లేరండి. ఈ గుడ్డు యువతకి ఏదో అనుకుంటుంది, అదంతా మాయండి. నిన్ను యేసు కన్నా ఎవరు ఎక్కువ ప్రేమించలేరు. యోహాను పరవశించిపోయేవాడు తెలుసా, పద్మాసు దీపంలో తీసుకెళ్ళి పడేస్తే పద్మాసు దీపంలో ఉన్న ఆయన, ఆయన కావ్యం ఎలా ఉంటుందో తెలుసా, ఇదిగో నా ప్రియుడు నా మధ్య నివసించాడు, మాతో సంచరించాడు, నా మధ్య తిరిగాడని పరవశించిపోయాడని వృద్ధాప్యంలో ఉన్న తన చుట్టూ ఉన్న కష్టాలన్నీ భయంకరమైన పరిస్థితుల్లో దీపంలో పడేశారు. దీపం అంటే తెలుసు కదా, చుట్టూ నీరుండి మధ్యలో ఆరిన్నేలు ఉన్న దానిని దీపం అంటారు. పద్మాసు దీపంలో పడేసినప్పుడు చుట్టూ సముద్రం, అలాంటి సముద్రంలో ఉండి బిక్కు బిక్కుమని బ్రతుకుతున్న రోమ ఖైదీగా గుర్తింపు పొందిన ఆయన ప్రియుని కొరకు ఎదురు చూస్తూ ప్రకటన గ్రంథం రాశాడు. ఎలా పరవశించిపోతున్నాడు చూడండి, ప్రకటన గ్రంథం చాలా ఇంపార్టెంట్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం, అంతటి నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూసుకుని మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను. కొత్త ఆకాశము కొత్త భూమి, ఇది వివాహ గడియలకు సిహనాలు. కొత్త ఆకాశము కొత్త భూమి అంటే ఏదో అనుకోకండి. ఇదిగో ఎప్పుడైతే ఒక మనిషి మారాడో అతన్నే ఏమన్నాడో తెలుసా, నూతన సృష్టి ఇజ్ ఎ న్యూ క్రియేషన్ అన్నాడు. నూతన సృష్టి అంటే ఎవరో కాదు, మనమే సంఘం. కొత్త ఆకాశం కొత్త భూమి చూస్తున్నాడండి దర్శనంలో. దర్శనంలో చూస్తున్న ఆయన మాట్లాడుకుంటూ 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 వచ్చి 9వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. మళ్ళా అంతటా ఆ కడపట 7 తెగుళ్ళు నిండిన 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దేవదూతలను ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లు కుమార్తెని అనగా గొర్రె పిల్ల యొక్క భార్యని నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడైన ఎత్తైన గొప్ప పర్వతం మీదకు కొనిపోయి యెరూషలేమైన పరిశుద్ధ పట్నము దేవుని మహిమ గలదైన పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. 9వ వచనం, అంతట కడపడ 7 తెగులతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి 7 తెగుళ్ళు. 7 అనే సంఖ్య ప్రకటన గ్రంథానికి పరిపూర్ణమైనది. తెగులు అనగానే దేవుని ఉగ్రతకు సంబంధించినది. 15వ అధ్యాయం 9వ వచనం అదే ప్రకటన గ్రంథం మొదటి వచనం చూడండి. మొదటి వచనం, మరియు ఒక గొప్ప సూచన పరలోకమందు చూసి తిని అది ఏమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. తెగుళ్లకు రూపం ఏంటో తెలుసా, దేవుని కోపం. దేవుడు కోపంతో మరిగిపోతున్నప్పుడు, దేవుడు కోపంతో మండిపోతున్నప్పుడు, దేవుడు కోపంతో ఉగ్రుడై ఉన్నప్పుడు ఆ ఉగ్రత నుండి పరలోకంలో ఉన్న ఆయన చూపిస్తున్న దర్శనం ఏంటో తెలుసా, ఈ భయంకరమైన ఉగ్రత సమయాల్లో దేవుడు పరవశించే ఒక సమయం ఉంది. ఎవరు తెలుసా, ఇదిగో పెండ్లు కుమార్తె.
దేవుడు బగబగా మండిపోతున్నప్పుడు ఈ సమాజాన్ని కూకటలతో పెకలించాలని దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు, ఏడో దూత ఉగ్రతకు రూపమై ఆ కార్యాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్న ఆ ఏడో దూత యోహానికి ఏం చెప్తుందో తెలుసా? ఆ భయంకరమైన దేవుని కోపాన్ని శాంతింపజేసే ఒక దర్శనం నీకు చూపిస్తానయ్యా, పరమ తండ్రి పరవశించే ఒక దర్శనం. అదేంటో తెలుసా? సంఘం అంటున్నాడు. పెళ్లి కుమార్తెను చూస్తావా యోహాను? చూస్తాను, చూడైతే అని చెప్తున్నాడు. అదే 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10వ వచనం నుండి, ఆత్మవశుడై ఉన్న 9వ వచనంలో 2వ మాట, ఇప్పుడు రమ్ము పెండ్ల కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపదునని నాతో చెప్పాను. ఇటు రమ్ము పెండ్లు కుమార్తెను అనగా, పెండ్లు కుమార్తె అంటే నువ్వెవరో అనుకోకు, పెండ్లు కుమార్తె అంటే ఎవరో తెలుసు, గొర్రె పిల్ల భార్య. ఎవరు గొర్రె పిల్ల? యేసుక్రీస్తు. ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఎవరైనా యేసుక్రీస్తు. ఎవరు చెప్పారు? బాప్టిజం ఇచ్చే యోహాను. ఇదిగో లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటే, గొర్రె పిల్ల అంటే యేసుక్రీస్తు, అంటే గొర్రె పిల్ల అంటే యేసుక్రీస్తు. అయితే యేసుక్రీస్తు భార్య ఎవరన్నమాట? మగ్ధలేని మరీ కాదు, సంఘం. పనికి మానులు రచయితలైతే మగ్ధలేని మరీ అని రాశారు. ఆ రచయితకే తెలియదు అసలు మగ్ధలేని అంటే ఏంటన్న సంగతి. కాకినాడలో చెప్పాం కదా, 4 ఇయర్స్ మగ్ధలేని మరియే యేసుకు భార్య అన్నారండి. కాదు, మగ్ధలేని మరియా నీవు, నేను రచయిత మారితే నీవు, మనమందరం ఆ గొర్రె పిల్లకి భార్యలం. గొర్రె పిల్ల ప్రేమ స్వరూపు కలిగిన గొర్రె పిల్లకి ఒక చక్కటి భార్యను సిద్ధం చేసుకున్నాడు. అదే సంఘం మాట్లాడుతూ ఏవట్నాడు చూడండి, దాని అందలి 11వ వచనం, వెలుగు దగదగా మెరియు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నములు పోలి ఉన్నది. నేను ఎందు దేవుని మహిమ గల దయ పరలోకమునందున్న దేవుని వద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపును. అదే యెరూషలేము. ఏ యెరూషలేం? సంఘాన్నే యెరూషలేముతో పోలిశాడు, సంఘాన్నే పెండ్లు కుమార్తెగా పోలిశాడు. ఆ సంఘమే దేవుని దగ్గర నుండి దిగి వస్తుందట. దేవుని దగ్గర నుండి ఆ సంఘం దిగి వస్తున్నప్పుడు ఎలా కనబడుతుంది? తగ మనం మెరుస్తుందట. ఎట్లా మెరుస్తుందంటే, సూర్యుని కాంతి ఎట్లయితే ఉంటుందో సంఘం యొక్క కాంతి కూడా అట్లానే ఉంది. అంటే సంఘానికి కాంతి ఉందనగానే ఇది ఇలా ట్యూబ్ లైట్లు వెలుగుతుంది అనుకోకండి. సంఘానికి కాంతి అంటే ఏంటో తెలుసా? బైబిల్లో సూర్యుడితో ఎక్కడ పోలిసిన ఆ సూర్యుడు అన్నది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. మలాకీలు అంటాడు, ఆయన నీతి సూర్యుడు అంటాడు 9వ అధ్యాయంలో. ఆయన నీతి సూర్యుడు అంటే, నీతి సూర్యుడికి ఎలాంటి వెలుగుందో సంఘానికి అదే వెలుగుందన్నమాట. నీతి సూర్యునికి వెలుగు, యేసుక్రీస్తుకున్న వెలుగేంటి? ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆయన యొక్క జీవిత విధానం సంఘానికి కూడా అదే ఉందట. దానిని చూసేసరికి దగదగ మెరుస్తుందట. అంటే సంఘాన్ని చూసేసరికి సంఘం నుండి క్యారెక్టర్ ఉట్టిపడాలండి. ఎక్కడ పడుతుందండి క్యారెక్టర్? ఒకరోజు సంఘం అంటే అలానే ఉంటుంది. సంఘాన్ని చూసేసరికి క్యారెక్టర్ కనబడాలండి. యేసుక్రీస్తు ఉన్నది ఉన్నట్టుగా సంఘంలో నివాసం ఉన్నట్టు కనబడుతూ ఉండాలి. ఎక్కడుందో చెప్పండి. ఏ సంఘానికైతే ఈ మెరుపు లేదో, ఏ సంఘానికైతే ఈ సూర్యుని యొక్క ప్రభావం లేదో, అది సంఘమే కాదు. సంఘానికి ఉన్న ఆ దగదగా మెరుస్తున్న ఆ మెరుపేట అనుకుంటున్నారు. యేసుక్రీస్తుని వచ్చి మొదట యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం మరలా వద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యము శరీర దారి అయి మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి మహిమ వలె
ఆయన మహిమను కనుగొంటిమి. ఆయనకున్నది ఏంటి? మహిమ. ఆయనకున్నది ఏంటి? వెలుగు. ఆ వెలుగు సంఘానికి ఉండాలట. ఒకరోజు సంఘాలు బాగుండేవండి, ఈ తరపు సంఘాలు పూర్తిగా చెడిపోయాయి. ఒకరోజు సంఘాన్ని చూస్తే ఇది క్రైస్తవ్యం అండి అనిపించదు. ఒకరోజు చర్చికి వెళుతున్న వారు ఎవరినైనా మీరు సినిమాలు చూస్తారా అని అడిగేమనుకోండి, సినిమాలా? మేము ఎప్పుడు చూడలేదండి, అది ఎలా ఉంటుందో కూడా తెలియదనేవారండి అప్పుడు. ఇప్పుడు సినిమాలా? యాక్టర్ పేరు చెప్పమంటారా అని మొత్తం లిస్ట్ చెప్పేస్తాం. ఎవడ డైరెక్టర్ ఎన్ని కోట్లు వచ్చి పెట్టాడు అన్నీ చెప్పేస్తామండి. సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే క్రైస్తవానికి సంబంధించిన సంగీత విద్వాంసులు కూడా సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతున్నారు. ఆ మధ్య అతను ఎవరు ఉన్నారు, ఆయన పేరేం పేరు? ఆ నాగేశ్వరరావు సినిమా గుట్టుడిగా చచ్చిపోయి ముందు క్రిస్టియన్ అండి ఆయన, క్రిస్టియన్. తమిళనాడు ఉన్న ఆయన చివరికి సినిమాల మీద మోజెక్కువైపోయి సంఘాన్ని వదిలిపోయాడు. ఒకరోజు సంఘం అంటే ఎలా ఉండదు తెలుసా? లోకంలో మీకు పలానా తెలుసా? కొన్ని డెఫినేషన్స్ ఒకరోజున్న క్రైస్తవ కుటుంబాల్లో పెరిగిన పిల్లలకి తెలియవండి. అసలు దొంగతనం అంటే అసలు ఏంటో కూడా తెలియదు తెలుసా? ఆ పదం అంటే ఏంటమ్మా అని అడుగుతారు వాళ్ళు. ఎబిచారం అన్న పదానికి అంటే ఏంటమ్మా అని అడుగుతారు. ఈరోజు ఇంత పిల్లోడిని బుడ్డోడిని మన పిల్లోడిని తీసుకొచ్చి రేపు పెళ్లి చేసుకుంటామంటే ఈ అని అవుతుంటాడు. వీడికి ఏమర్థమైపోయింది ఈ వయసులో? ఇంత వయసులో వీడికి ఏమర్థమైపోయింది? అంటే సంఘం క్రైస్తవ కుటుంబాలు ఎలా చిరిగిపోయాయో అక్కడే అర్థమవుతుందండి. ఒకరోజు సంఘం పవిత్రంగా ఉండేది, కలంకం లేనిదిగా ఉండేది. దేవుడు కోరుకున్న వెలుగు ఆ రోజు సంఘాలలో, ఆది సంఘంలో కనబడేది. ఈరోజు ఎక్కడుందండి? సినిమా స్టార్లకి ఈరోజు ప్రసంగికులకి పెద్ద తేడా ఏమీ లేదు. సినిమా స్టార్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో ప్రసంగికుడు ఎంట్రన్స్ కూడా అలానే ఉంటుంది. ఈ యొక్క యాటిట్యూడ్ అంతా చూస్తున్నప్పుడు లోకపు వెలుగు సంఘానికి వచ్చేసింది, క్రీస్తు వెలుగు ఎప్పుడో దూరమైపోయిందండి. ఇంకా కిందికి మాట్లాడుతున్నది చూడండి, చాలా విలువైనవి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం నుండి 11వ వచనం, దాని అందరి వెలుగు దగదగా మెరుగు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉందని, ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండి ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. ఆ పట్టణము ఎత్తైనది, గొప్ప ప్రాకారములు, 12 గుమ్మములు ఉండెను. సంఘానికి ఏమున్నాయట? గొప్ప ప్రాకారాలకి 12 గుమ్మాలు ఉన్నాయట. మన సంఘానికి ఎప్పుడైనా కనబడ్డాయి 12 గుమ్మాలు? ఒక గుమ్మే కదండి ఉంది అనుకుంటాం. ఒకవేళ మన గుమ్మాలు కూడా పుచ్చిపోయి ఉంటాయి, ఆ గుమ్మాలు కాదు. ఇక్కడ మాట్లాడుతున్నది ఏదో విలువైనది మాట్లాడుతున్నాడు. 12 గుమ్మాలు అంటే ఏం చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనం, ఇకను నీ దేశమున బలత్కారమను మాట వినబడదు, ఎందుకంటే నిన్ను ప్రియురాలుగా సిద్ధం చేయబోతున్నాను ఇశ్రాయేలు అని దాని అర్థం. నీ సరిహద్దులలో పాడు అన్న మాట కాని నాశనమన్న మాట కాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు నీవు చెప్పుకుందువు. ప్రాకారములు గుమ్మాలు అంటే ఏంటి చెప్పండి? ప్రఖ్యాతి, రక్షణ. ప్రాకారములు అంటే రక్షణకు సంబంధించినవి, గుమ్మములు అంటే ఖ్యాతికి సంబంధించినవి. ఇక్కడ చెబుతున్న ఈ పోలికకు సంబంధించినవి ఏంటో తెలుసా? నీ రక్షణ, నీ యొక్క ప్రత్యేకత, ఖ్యాతి ఇదిగో నీలో నుండి సమాజానికి కనబడాలి. సమాజం సంఘాన్ని చూస్తూ ఒకరికి రావాలనిపించాలండి. కానీ ఈరోజు సంఘం అలా ఉంది చెప్పండి, కొట్టుకు చచ్చిపోతున్నారండి సంఘం.
ఒకరోజు సంఘాన్ని చూస్తే శాంతికి సహనంగా ఉండేవి సంఘాలు. లోకంలో ఎన్నో బరువులు మోసుకుంటున్నప్పుడు ఆ బరువులన్నీ క్రీస్తుని దించేసుకొని ఆయన అనుగ్రహించే శాంతిని వారి హృదయంలో పెట్టుకోవడానికి సంఘం దగ్గరకు వచ్చి వారి బరువులన్నీ తీసి సింత యావత్తు ఆయన మీదేసి శాంతిగా వెళ్ళేవారండి. ఈరోజు సంఘాన్ని చూడండి, అలజడి అలజడి. రాజకీయాలు ఎంత రంకులా ఉంటాయో, రాజకీయాల్లో ఎంత రంపు ఉంటుందో, సేమ్ సంఘాల్లో కూడా అదే ఈరోజు కనబడుతుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఎక్కడ ఉన్నాయండి? వ్యక్తులకు ఉన్నాయి పేరు ప్రఖ్యాతులు. ఈయన ఇంటర్నేషనల్ స్పీకర్ అండి, జేమ్స్ బెంగళూరు నుండి వచ్చాడు. అలా చెప్పుకుంటారండి, తనకున్న పేరంతా ఎప్పుడో సంఘానికి ఆవిరైపోయింది. నెక్స్ట్ వర్డింగ్ ఏమంటున్నాడు చూడండి, ఇక మీదట పగలు. నెక్స్ట్ వర్డింగ్, ఆ గుమ్మముల యొద్ద 12 ఇద్దరు దేవదూతులు ఉండరి. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి 12 గోత్రాలు ఖ్యాతికి సంబంధించినవి. ఆ సంఘానికి ఆదిలో 12 గుమ్మాలుగా వ్యవహరించినది ఇశ్రాయేలీల 12 నామాలకు సంబంధించినవి. అదే కదండి క్రైస్తవం ఎక్కడి నుండి పుట్టుకొచ్చిందో చెప్పండి. ఆ 12 గుమ్మాల నుండే వచ్చింది క్రైస్తవం. ఎక్కడి నుండి బయటకు వచ్చింది? ఆ ఇశ్రాయేలు నుండి సమాజంలోకి వచ్చింది. అవే 12 గుమ్మాలు. ఈ ప్రకటనలను అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే ఇదంతా రూపకలంకారానికి సంబంధించినది. 12 గుమ్మాలు అనగానే ఇశ్రాయేలు ముందే సంఘం కట్టబడింది. ఎప్పుడో అబ్రహాముకి వాగ్దానం చేశాడండి, ఇదిగో నీ ద్వారా నీ గర్భవాసం నుండి సమాజాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎట్లా ఆశీర్వదించాడంటే తనకు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు పుట్టాడు, ఆ ఇస్సాకుకి యాకోబు పుట్టాడు, ఆ యాకోబుకి 12 మంది గోత్రకర్తలు పుట్టారు. ఆ 12 మంది గోత్రకర్తల్ని చివరికి శాసనం చేస్తే ఆ శాసనం యోధా అయితే, ఆ యోధా నుండి పుట్టుకొచ్చింది యేసుక్రీస్తు అయితే, ఆ యేసుక్రీస్తు నుండి సంఘం బయటకు వచ్చింది. ఇది చరిత్ర. సంఘానికున్న గత కాలపు చరిత్ర దాన్నే గుమ్మాలుగా పోలుస్తుండే ఎహెస్కేలు గ్రంథం చూడండి. ఎహెస్కేలు గ్రంథం 48 అధ్యాయం, ఎహెస్కేలు గ్రంథం 48 అధ్యాయం 30 వచనం నుండి, ఎహెస్కేలు గ్రంథం 48 అధ్యాయం 30 వచనం నుండి, పట్టణ స్థాన వైశాల్యం ఎంత ఎంతనగా ఉత్తరమున 4000 500 కొలకర్ర పరిమాణం, ఇశ్రాయేలుల గోత్రపు పేరును బట్టి పట్టణపు గుమ్మములకు పేర్లు పెట్టవలను. పట్టణం అనగానే సంఘం అనుకుంటే ఆ గుమ్మాలకున్న ఆ పేర్లు ఎవరు, గుమ్మాలెవరు? 12 గోత్రాలు అన్నమాట. ఆ 12 గోత్రాల పేర్లు సంఘానికి పెట్టబడ్డాయి. ఇశ్రాయేలు స్తంభాల మీద పూర్వం దేవుని ఆలోచనలుంటే, ఒకప్పుడు అది సంఘంగా పిలువబడితే, ఆ 12 గుమ్మాల నుండి ఉద్భవించినదే సంఘం. ఇదేనండి పరమగీతాల కావ్యం. ఎహెస్కేలు యొక్క రచనలు దానియేలు కోరుకున్న మెరుస్తున్న సంఘం, ప్రవక్తలందరూ ప్రవశించిన ఆ నూతన సృష్టి, యెషయా 66 అధ్యాయంలో ఫీల్ అవుతున్న ఆ సంఘాన్ని గుచ్చిన మాటలు ఇవే. దాన్నంతా పిండి మరల దర్శనంగా చూపిస్తే అది యోహానుకి 21 అధ్యాయంలో కనబడుతుంది. ఆ 21 అధ్యాయంలో వచ్చిన ఆ భావమే ఇదిగో ఈరోజు మనమైన సంఘం. 10,000 మందిలో ఆయన గుర్తింపదగిన దేవుడు పురుషుడు. సంఘం ఇప్పుడు ఆయన వెతుకుతూ తిరుగుతుందండి. ఆయన చెప్తున్నాడు, ఇదిగో త్వరగా వస్తాను అని. సంఘ గొంతు విత్తరుస్తుంది ఎప్పటి నుండి? క్రీస్తు పూర్ణ ఇస్రాయేల్ సంఘాలుగా పోల్చుకుంటే అప్పటి నుండి సంఘానికి ఛాయ ఇస్రాయేల్ అయితే, దానికి నిలువెత్తు రూపం క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘం మాట్లాడుతుంది, అదే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ సారాంశం. ఇంకా కింది వచ్చిన చూడండి, అదే అధ్యాయం ప్రకటన గ్రంథం 13 తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరము వైపు 3 గుమ్మములు, దక్షిణం వైపు 3 గుమ్మములు,
పశ్చిమ వైపు మూడు గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారపు 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన 12 పేర్లు కనబడుచున్నవి. గుమ్మాలు ఇస్రాయేలీలైతే, గుమ్మాలు 12 గోత్రాలైతే, దానికున్న పునాదులు ఎవరు? 12 మంది అపోస్తులు. దాని మీద కదండి సంఘాన్ని కట్టాడు. 12 మంది అపోస్తుల మీద సంఘాన్ని కట్టాడు. అందుకే మర్చిపోకుండా కొలసీలకి పత్రిక రాస్తూ ఈ మాటను ప్రయోగించాడు మరొక ప్రియుడు, ఆయనే పౌలు. ఆయన ఏమంటున్నాడు చూడండి, కొలసీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం పునాదులు అన్న దానికి ఆయన ఇస్తున్న సమాధానం. కొలసీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని ఈడుడనే భేదము లేదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, ఏయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, ఇండి, ఎలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కోయకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కడమడును. సంఘాన్ని కట్టవలసినది మూలరాది ఏసుక్రీస్తు అయితే, మిగిలిన స్తంభాలన్నీ 12 మంది అపోస్తులు. ఈ అపోస్తుల బోధ మీద కాకుండా, క్రీస్తు మీద కాకుండా, గడ్డి, బంగారం, ఈ లోకపు టెక్నాలజీతో సంఘాన్ని కట్టామనుకోండి, ఆయన రాకలో వాని వాని పని బయటికి వచ్చును, కాల్చివేయబడుతుంది. ఈరోజు సంఘాన్ని ఎలా కడుతున్నారో తెలుసా? సంఘాన్ని ఎలా రెడీ చేస్తున్నారో తెలుసా? లోక సంబంధమైన ఆచారాలతో రెడీ చేస్తున్నారు. సంఘాన్ని ఎలా సిద్ధం చేస్తున్నారో తెలుసా? యూత్ను ఆకర్షించాలంటేనంట డ్యాన్స్ బేబీ డ్యాన్సులు పెట్టాలట. ఏ లేకపోతే రారా? గడ్డితో పడుతున్నారు సంఘాన్ని. వృద్ధులందరినీ ఆకర్షించాలంటే పథకాలు పెట్టాలంట సంఘంలో, వస్త్రాలు పంచడం, భోజనాలు పెట్టడం, కొలకర, గడ్డి, కోయకరలు. బంగారం అన్న పదం ఏంటో తెలుసా? ఘనంగా ధనాన్ని ఖర్చు పెట్టి దేవుడి కొరకు ఉన్నతమైన సేవ చేసి ధనాన్ని ఆశించకుండా దేవుడి కొరకు పక్షపాతం లేకుండా కష్టపడిన వాడు నిజమైన బంగారంతో సంఘాన్ని కడుతున్నట్టు. అలా దేవుడు తన తన పనిని పరీక్షించినప్పుడు సంఘాన్ని నువ్వు ఎలా కడుతున్నావో మనం నేర్చుకోవాలండి. సంఘాన్ని అలంకరించవలసినది గడ్డితో కాదు, సంఘాన్ని అలంకరించవలసినది కోయకరతో కాదు, సంఘాన్ని అలంకరించవలసినది ఈ లోక సంబంధమైన వస్తువులతో కాదు, క్రీస్తు పునాది మీద మనం కట్టాలి. అపోస్తుల యొక్క స్తంభాల మీద, బోధ మీద నిలబెట్టాలి. అప్పుడు సంఘం రంగరంగ వైభవంగా సిద్ధమవుతుంది. ఆ పెండ్లి కుమారుని రాక త్వరగా జరిగిపోతుంది. వివాహానికి మనం అందరం సిద్ధంగా ఉంటామండి. రెడీ చేయాలి కదండి పెళ్లి కూతుర్ని. పెళ్లి కొడుకు వచ్చే సమయానికి శివుడు ముక్కేసి కట్టి ఇటు తిరుగుతుంది అనుకోండి, దీన్నా నేను చేసుకున్నది, ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది అనుకోడు పెళ్లి కొడుకు. అని నిశ్చితార్థంలో బాగుందంటే మేకప్ కొట్టాం బ్రదర్ అవుడు, మరి అది వేశారు పక్కింటిది బ్రదర్, అది మరి ఎంత రంగరంగ వైభవం, ఒరిజినల్ రూపం ఇదే చేసుకోను అనుకోండి, ఎవడని చేసుకుంటాడు చెప్పండి, చేసుకోండి. అడలు పోతాడు అటు, అవసరమైతే హిమాలయాల కన్నా పోతాను, కానీ దీన్ని మాత్రం అస్సలు చేసుకున్నట్టు. యేసుక్రీస్తు వచ్చే సమయానికి పెండ్లు కూతురు ఎలా ఉందనుకోండి, ఎక్కడండి? పైకి మాత్రం చాలా అందంగా కనబడుతుంది సంఘం, లోపల మాత్రం అపవిత్రమైన వాసన కొడుతుందండి సంఘం. పైకి మాత్రం మాది గొప్పదంటే మాది గొప్పదని ప్రగల్భాలు పలుకుతున్నారు, లోన మాత్రం దుష్ట సంబంధమైన ఆలోచనలతో వాసన వస్తుందండి సంఘం. ప్రియ వచ్చేసరికి అడుగు దూరంలో నీకు నిలబడితే అడుగు దూరంలోనే నీ వాసన చూసి అసహ్యించేసుకుంటాడు. నీ క్యారెక్టర్, నిన్ను పెళ్లి చేసుకోవాలన్న మనసే ఆయనకి ఉండదయ్యా. సంఘాన్ని చూసేసరికి స్త్రీ కొరకు ఒక కవి రాశాడు. స్త్రీ యొక్క లక్షణాల్లో ఉన్న స్త్రీ యొక్క పదానికి అర్థం ఏంటంటే, ఒక కవి అంటాడు, స్త్రీ అనగానే ఆ స్త్రీ అనగానే నిండు పదానికి నిలువెత్తు రూపం స్త్రీ అన్నాడు. తను ఎలా పోల్చాడు తెలుసా? నిజానికి స్త్రీ అడుగు దూరంలో ఉంటే తన సహజ లక్షణపు వాసన వస్తుంది అంటుండే.
సైకాలజీ దినచర్యలు చెప్తుంటారు. ఒకవేళ అదే కొలమానం మనం తీసుకుంటే సంఘం ప్రేడొచ్చే సమయానికి దగ్గరికి నిలబడిన, పైన మాత్రం మేకప్ వేసిన, ఎన్నో ఎన్నో భయంకరమైన కావలసిన సుగంధ ద్రవ్యాలు మనం పూసుకున్న, ఆయన ఒరిజినల్ రూపం చూసేసరికి నచ్చని వాసన మన నుండి వస్తుందండి. ఏవేవో అలంకరణ చేసుకుంటుందండి సంఘం ఈరోజు. అది సంఘం కాదండి, ఆయనకి ఎప్పుడు నచ్చుతావో తెలుసా? చెమటతో తడిసిపోయి నీ జీవితం అంతా ఆవిరైపోయి చివరికి ఆయన వచ్చేసరికి బక్క చిక్కిపోతా చూసే సేవలో అప్పుడు నచ్చుతావు. నిజమంటే ఎక్కువ మంది భర్తలు, నిజమైన భర్తలు ఎప్పుడు ప్రేమిస్తారు తెలుసా? సాంగ్ రెడీ చేద్దాముడు ఎప్పుడు ప్రేమిస్తాడు తెలుసా? ఇంటికి వచ్చేసరికి మహారాణిలా కాలు మీద కాలేసి కూర్చుంది, ఆ శమట గారు వచ్చినాడు కనీసం నీళ్ళు కూడా పెట్టకుండా, అన్నం పెట్టవమ్మా అంటే ఇల్లు అక్కడ పెట్టుకుంది కదా తిను అన్నది అనుకోండి, లవ్ యూ నీళ్ళటి నాకు ప్రపంచంలో ఎక్కడ దొరకదు అంటాడు. ఎవరు పెంచారు నిన్ను అసలు, ఇలా పెరిగి పెట్ట గయ్యాలి అంటాడు. అది ఇంటికి వచ్చేసరికి అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి చెమట పట్టేసి పిల్లల మధ్య ఉక్కురు బిక్కురు అయిపోయి కిచెన్లోకి బయటికి పక్క క్యారేజీ పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ మసిరి రాసుకుని అలా ఇలా తిరుగుతుంది అనుకోండి, ఆఫీస్ నుంచి వచ్చాడు అలా చూస్తాడండి, చాలా ఫీల్ అవుతాడు. అప్పుడు చూసి నా భార్యకి నేను అంటే చాలా ఇష్టం అండి, ఆ చెమటలో ముద్దెట్టుకోవాలనిపిస్తుంది అతనికి, ఆ చెమటలో చూసి అగ్గి చేసుకోవాలనిపిస్తుంది నీకు, నా భార్య ఎంత అందంగా ఉంది, అప్పుడే నువ్వు అందంగా కనబడతావు, ఎంత మోరెట్టేసి ఇంకేమనాలి, ఏవో రంగులు పూసుకుని గయ్యాల లిప్స్టిక్ రాసుకుని నడిస్తే ఎవరికి నచ్చు. సమాజంలో ఉన్న నిజమైన భర్తలకు ఎలా నచ్చుతారు తెలుసా? అలసిపోవాలి ఆయన కొరకు, ఆయన కొరకు పిల్లలకని, ఆయన కొరకు మొత్తం జీవితాన్ని దారబోసి అటు నెలకి ఇటు నెలకి ఎప్పుడో పెళ్లి చేసుకున్నప్పుడు సుందరవతిగా ఉండేదానికి పదేళ్ళ తిరిగేసరికి అందమంతా ఆయన సేవ కొరకు ఆవిరైపోతుంది. అప్పుడు నచ్చుతావు అంటే అప్పుడు అంటాడు నిజమైన భర్త, నువ్వంటే నాకు చాలా ఇష్టమైన, సమాజంలో గర్వంగా చెప్పుకుంటాడు నా భార్య చాలా మంచిదండి, తన అందం తన నడవడికలోనే కనబడుతుందని క్రీస్తు కూడా అలానే చెప్పుకుంటాడు. ఏదో కానీ భార్యను చూసేసరికి ఆయన కొరకు సేవ చేసి చేసి బయట ఉన్న బాహ్య పురుషుడు పూర్తిగా కుశించిపోవాలి, ఆంతర్య పురుషుడు దినదినం అభివృద్ధి చెందాలి. అప్పుడు చూసి అంటాడు ఐ లవ్ యూ అని, అలా నచ్చేలా ఉన్నామని చెప్పండి. బయట మాత్రం ఏమాత్రం సోకులకు తక్కువ లేదండి సంఘానికి, లోన మాత్రం పూర్తిగా కుసించిపోయింది. బయట మాత్రం ఏమాత్రం తక్కువ లేదు సంఘానికి. ఆదివారం వెళ్ళేసరికి ఆరాధనకి వెళ్తున్నారు, అందాల పోటీలకు వెళ్తున్నారు, ఏం తెలియకుండా అయిపోయింది. ప్రసంగికుడికి అదే యాటిట్యూడ్, సంఘస్థులకి అదే యాటిట్యూడ్. సంఘానికి ప్రసంగం అయిన వెంటనే వారు మాట్లాడుకున్నది ఏంటో తెలుసా? మీరెంత దాశారు, మీవేం కడుతున్నారు, అవి ఏం చేస్తున్నారు, ఇవేం చేస్తున్నారు, ఈ పనికి మాలి విషయాలన్నీ మాట్లాడుకుంటారు తప్ప ప్రేమ యొక్క మనసులో స్థానాన్ని సంపాదించడానికి మనం చాలా వెనకబడిపోతున్నాను. ఒక్కరు కూడా వాక్యం కోసం మాట్లాడుకోరంటే ఇది సంఘమా చెప్పండి, సంఘమా చెప్పండి. నిశ్చితార్థం చేసుకున్న ఆయన మరలా వచ్చేసరికి వేరొకరిని మనసులో పెట్టుకుందండి, ఎప్పటికీ తలుపునద్ద నుండి పట్టుచున్నాడు, లోపల ఎవరినో పెట్టుకున్నావు. చూడండి పదమరలో వెళ్తాం చేయండి. పరమగీతాలు 4వ అధ్యాయం, పరమగీతాలు 4వ అధ్యాయం మొదటి వచనం, పరమగీతాలు 4వ అధ్యాయం 4వ మొదటి వచనం. ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవని చెబుతూ 3వ వచనం నుంచి, నీ పెదవులు ఎరుపు నూలను పూలి ఉన్నవి, నీ నోరు సుందరము. తన యొక్క పోలికను గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ప్రియురాల నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుతున్నాయి. నిజమే, ఆయన మనం చూసేసరికి మన చూపంతా ఎవరి మీద ఉండాలి? ఆయన మీద ఉండాలండి. దొంగ చూపులు చూడకూడదు అన్నమాట. కొంతమంది దొంగ చూపులు చూస్తారు, చూసారా పెళ్ళిళ్ళో? పెళ్ళిలో భలే ఉంటారండి, ఎంత వినం వినయం, అదంతా ఎంత చక్కగా ఉంటారండి, మౌనంగా ఆ వైట్ గౌన్ వేసుకుని, ఆడు వైట్ షర్ట్ వేసుకుని, సాత్వికమైన పరిశుద్ధమైన పెళ్ళి అనుకుంటే ఒకరు ఒకరు కూడా ఒకరు చూసుకోరండి, చక్కగా ఉంటారు. ఆ తర్వాత అసలు చూపులన్నీ బయటకు వస్తుంటాయి, వెళ్ళొద్దన్నానా అని.
రకరకాలవన్నీ కనబోతుంటాయి. ఆ చూపులు యాక్టింగ్ అదని అంటుంటా. నీ చక్కటి కళ్ళు లేడు గొవ్వ కనుల వలె నాకు కనబడుతున్నాయి. నువ్వు నన్నే చూడాలి. నీ కొరకు నేను త్యాగం చేశాను, నీ కొరకు నా రక్తాన్ని గార్చాను, నీ కొరకు ప్రాణాన్ని ఇచ్చాను, నీ కొరకు నా జీవితాన్ని తారబోసేశాను. నేను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నేను సింహాసనం వదిలి ఈ భూమి మీదకి వచ్చేసాను. నీకు జీవాహారం పెట్టడానికి నీ కొరకు నేను ఆకలి దప్పులతో ఉన్నాను. నీకు జీవజలాలు ఇవ్వడానికి ఆ సిలువు మీద చేదు నీళ్ళు తాగాను. నీ కొరకు ప్రాణాన్ని నిలబెట్టడానికి నా ప్రాణాన్ని పోగొట్టేసుకున్నాను. నేను అడుగుతున్నాను, నీ పెదవులు చూస్తున్నప్పుడు నీ సుందరమైన నోరు నుండి నా స్వరాన్ని నేను వినాలనుకుంటున్నాను. అదే సువార్త. నీ పండు వరుస కోసం మాట్లాడుతున్నప్పుడు, ఆ నోరును చూసి మాట్లాడుతున్నప్పుడు ఏం కోరుకుంటున్నారు తెలుసా? నీ ప్రియుని కొరకు నలుదిక్కులకి గుంటెత్తరు. ఆ ప్రియుని కొరకు, ఆ త్యాగం కొరకు సమాజానికి బోధించు. నీ యొక్క సొగసు, నీ యొక్క సుందరమైన ఆ స్వరం చూసి ఆయన పొంగిపోవాలనుకుంటున్నాడు. పరమంతున్న ఆ దేవుడు, ఆ పరమ తండ్రికి పుత్రుడైన యేసుక్రీస్తు ఆనందించే సమయం, ఆయన ప్రేమను అర్థం చేసుకునే సమాజంలోని కింద ఆయన గుర్చి గుంటి తరిస్తే నేను ప్రతి క్షణం చూసి ఆనందపడిపోతాడు. ఆయన కొరకు నువ్వు ఆకలి దప్పులుతుంటే ఆనందపడిపోతాడు. ఆయన కొరకు నువ్వు నిద్రలేమితో తిరుగుతుంటే ఆనందపడుతుంటాడు. ఆయన కొరకు నీ జీవితాన్ని నిలువెత్తు ధారపోస్తుంటే ప్రియురాలి యొక్క సొగసు ఆయనకు అందంగా కనబడుతుంటుంది. వచ్చాము ఇల్లావు అన్నట్టుగా ఉంటే పేరుకి అలంకారపు పెళ్లిగా నిశ్చితార్థంగా మిగిలిపోతుంది. చివరికి నువ్వు గెంటి వేయబడతావు అన్నారు. కనుక ఒక మంచి సందడితో కూడిన ఒక సమయం మనకుంది. ఆయన మరలా వస్తాడు, పెండ్లు కుమార్తెను చేయబట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. ఆ చేయి పట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావో లేదా ఎప్పటికీ ఎవరి చేయైనా పట్టుకున్నావేమో ఆలోచించు. నీ చేయి ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన రెండు చేతులు చాచి వెళ్ళిపోయాడు రమ్మని కౌగులించుకోవడానికి. మళ్ళా నిన్ను అడుగుతున్నాడు, ఆ కౌగులోకి వస్తావా అనేసి. నేను రెడీగా ఉన్నాను తండ్రి అనాలి. నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను ప్రియుడా అనాలి. ఆ ప్రియమైన యేసయ్య కొరకు పరవశించిపోయే రోజులు దగ్గరగానే ఉన్నాయి. మంచి భర్త ఊరకే దొరకడు. వాడు దొరకాలంటే చాలా కష్టం. ఈ నిజమైన భర్త నీకు దొరకాలంటే మరలా ఆయన కొరకు నువ్వు చాలా కష్టపడాలి. అప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆ పెండ్లు విందు ఎలా ఉంటుందో, నీ కొరకు ఎలాంటి సాహస కార్యం చేయబోతున్నాడు రేపు చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సంఘాన్ని నువ్వు ఎంతగా సంరక్షిస్తున్నావో, నీ ప్రియునితో జత చేయడానికి ప్రియురాలైన సంఘమైన మేము మమ్మల్ని ఎలా సిద్ధం చేస్తున్నావో గుర్తించక ఇప్పటికీ ఆ నీచమైన బ్రతుకే మాకు ఇష్టమైనదిగా బ్రతుకుతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. ఇక్కడ మమ్మల్ని ప్రేమించి మరకలతో నిండిపోయిన మా జీవితాన్ని మరలా కడిగి పరిశుద్ధమైన దానిగా నిలబెట్టుకోవడానికి, మచ్చరంతో నిండిపోయిన మా బ్రతుకుల్ని కడిగి పరిశుద్ధమైన మనసుగా మమ్మల్ని తయారు చేయడానికి మీ ప్రియుణ్ణే ఈ భూమి మీదకి పంపి ఆకాశానికి భూమికి మధ్యన తన చేతులు చాపి ప్రాణాన్ని ఇచ్చి ఎంతో ప్రేమగా మీరు పిలుస్తున్నా స్పందించని ప్రియురాలుగా మేము సమాజంలో తిరుగుతున్నామని మీకు తెలుస్తండ్రి. నిజమైన ప్రేమ అంటే ఏంటో మీరు ఇచ్చిన ఈ గ్రంథంలో చూస్తున్నప్పుడు తండ్రి, ఇంతకన్నా మమ్మల్ని ఎవరు ఎక్కువగా ప్రేమించగలదండ్రి? ఈ లోకపు ప్రేమంతా మాయ. నిజమైన ప్రేమను అందుకున్న మేము ఒక మంచి బహుమానాన్ని మా కొరకు దాచించారన్న సంగతిని మేము గుర్తెరిగి ఈ లోకపు ఆశలన్నీ దూరం చేసి ఆ ఆశ కొరకు నిరీక్షణ కలిగి బ్రతకడానికి మమ్మల్ని సిద్ధం చేయండి. 12 గుమ్మాల ఆ పట్టణంలో, 12 పునాదులు కలిగిన ఆ పట్టణంలో నిత్యం నివాసం ఉండడానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి మమ్మల్ని కాపాడండి తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. తిరిగి వెళ్ళుచుండగా మీ ప్రియుని యొక్క జ్ఞాపకాలతో వారి నిద్రలోనికి చేరుకొని మరలా లేచిన తర్వాత ప్రియుని కొరకే ఆలోచిస్తూ
చచ్చేంత వరకు ప్రియుని కొరకు నమ్మకమైన ప్రియురాలుగా వారు బ్రతుకును ముగించుకోవడానికి వారి జీవితాల్లో ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకాల్లో ఉంచాడు తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సభను జరిగిస్తున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన పరసంబంధమైన దీవెనలను అనుగ్రహించండి తండ్రి. స్థానిక సంఘానికి కాపురం ఉన్న పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి కావలసిన ధైర్యాన్ని, సంఘానికి కావలసిన ఓదార్పును అనుగ్రహించండి. పరిసర ప్రాంతాల్లో సేవన చేస్తున్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి కావలసిన పరసంబంధమైన జ్ఞానాన్ని ఆ సంఘాలకు అనుగ్రహించండి. నాయకునికి కావలసిన మీ దివ్య లక్షణాలు అనుగ్రహించండి తండ్రి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. తిరిగి మరలా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి రేపటి దినాన్న కూడా విలువైన సమయాన్ని మాకు ఇస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ప్రమాణ కుమారుడు.